నమస్తే నేను కవిత వెల్కమ్ టు ఐ డ్రీమ్ ప్రతి బాల్కి పెరుగుతున్నటువంటి ఉత్కంఠ ఉద్వేగం ఈసారి కూడా మ్యాచ్ ఓడిపోతామా అసలు మనం కప్పు కొట్టలేమా అనేటువంటి ఎమోషన్స్ ఆలోచనలు వీటన్నిటి తర్వాత నూట నలభై కోట్ల మంది భారతీయులు గర్వపడేలా రోహిత్ సేన టీ ట్వంటీ వరల్డ్ కప్ మ్యాచ్ ని గెలిచింది కప్పును సగర్వంగా భారతదేశానికి తీసుకొస్తుంది అయితే ఈ కప్ ఎందుకంత ప్రత్యేకం మనకు మనతో పాటుగా ఉన్నారు స్పోర్ట్స్ అనలిస్ట్ క్రికెట్ కామెంటేటర్ వెంకటేష్ గారు వెంకటేష్ గారు నమస్కారం అండి అండ్ కంగ్రాచులేషన్స్ టు యూ అండి కంగ్రాచులేషన్స్ కవిత గారు థ్యాంక్ యూ సో మచ్ అంటే అసలు ఒక వండర్ఫుల్ మ్యాచ్ ఒక ఏమనాలో దాన్ని ఎలా వర్ణించాలో తెలియట్లేదు కాకపోతే మోస్ట్ ఎగ్జైటింగ్ అండ్ మోస్ట్ ఎమోషనల్ ఫైనల్ అండి మనం ఇంత ముందు మూడు వరల్డ్ కప్స్ గెలిచాం కానీ ఇది వాటికి ఏ మాత్రం తీసిపోదు చాలా చాలా ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు దశాబ్దం తర్వాత పదకొండేళ్ల తర్వాత మనకి ఒక ఐసీసీ ట్రోఫీ వచ్చింది ఇంకా వరల్డ్ కప్స్ విషయానికి వస్తే ఎప్పుడో లెవెన్లో గెలిచాం మనం పదమూడేళ్ల తర్వాత వచ్చింది టీ ట్వంటీ వరల్డ్ కప్ చూస్తే ఇంకా ఎక్కువ పదిహేడేళ్ల తర్వాత వచ్చింది సో ఇంత లాంగ్ గ్యాప్ తర్వాత ఇండియా ఏంటి వరల్డ్లో నెంబర్ వన్ సూపర్ పవర్ కానీ ట్రోఫీలు లేవు అన్నీ ఉన్నాయి ట్రోఫీలు లేవు సో అది ఒక గ్రేట్ రిలీఫ్ ఆ ఎమోషన్స్ చూడండి ప్లేయర్స్లో కళ్ళ నీళ్ళు పెట్టుకున్న వాళ్ళు లేరు ఎందుకంటే వాళ్ళు ఎన్నో విజయాలు చూసారు ఎన్నో చూశారు కానీ ఐసీసీ ట్రోఫీలు ఊరించడం అనమాట ఇంతగా ఊరించినామని ఇన్నిన్ని దశాబ్దాల పాటు ఊరించడం గ్రేట్ గ్రేట్ ప్లేయర్స్ ఉన్నారు మన దగ్గర విరాట్ కోహ్లీ ఉన్నాడు రోహిత్ శర్మ ఉన్నాడు బుమ్రా ఉన్నాడు హార్దిక్ పాండ్యా జడేజా అద్భుతమైన స్పిన్నర్స్ ఉన్నారు మన దగ్గర ఇంత ఉండి ఇంత టాలెంట్ ఉండి మనం ట్రోఫీలు గెలవలేకపోవడం ఏంటి మన దగ్గర రిసోర్సెస్ లేవా ఫైనాన్సెస్ లేవా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదా నెంబర్ వన్ ర్యాంకింగ్స్ లేవా అన్నీ ఉన్నాయి ట్రోఫీలు లేవు సో ఆ అది గెలవడం అంటే ఇంత లాంగ్ గ్యాప్ తర్వాత రావడం అనేది అందుకే మనం ఎయిటీ త్రీలో లో గెలిచినప్పుడు ఎంత ఆనందపడ్డాము లెవెన్లో లో గెలిచినప్పుడు సచిన్ లాస్ట్ ఎంత ఆనందపడ్డాము ఫస్ట్ టీ ట్వంటీ దాంతోపాటు ఇది కూడా ఒక హ్యాపీనెస్ దాని మించిన ఒక గొప్ప రిలీఫ్ ముందు మాత్రం ఒక డౌట్ అనేది అనిపించింది అరే ఫస్ట్ ఓవర్ లోనే పదిహేను రన్స్ వచ్చాయి ఆ తర్వాత వరుసగా పోతున్నాయి వికెట్లు ఏమవుతుంది అనేది ఒకటి ఆ తర్వాత పర్లేదు హైయెస్ట్ స్కోర్ ఇప్పటిదాకా ఏ ఫైనల్లో లో టీవంటీలో రాని వన్ సెవెంటీ సిక్స్ కొట్టినప్పుడు ఏమనిపించింది మీకు వన్ సెవెంటీ సిక్స్ సరిపోతుంది అనిపించింది అండి ఎందుకంటే మెగా ఫైనల్ ఇది మెగా ఫైనల్లో వన్ ఫిఫ్టీ పైన ఉండే టోటల్ ఏది చేంజ్ చేయాలన్న చాలా కష్టం అవుతుంది ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు ఆ టైటిల్ ఆ ట్రోఫీ కనిపిస్తుంటారు కళ్ళ ముందు సో చేంజ్ చేసే టీంకి అంత ఈజీ కాబోదు అయితే మన గొప్పతనం ఏంటంటే మీరు చెప్పినట్టుగా మూడు వికెట్లు పవర్ ప్లేలో పడ్డాయి అయినా మీకు పవర్ ప్లేలో ఫార్టీ ఫైవ్ రన్స్ వచ్చాయి సో వికెట్లు పడుతున్నా మన వాళ్ళు రన్స్ కొడుతున్నారు అది చాలా ఇంపార్టెంట్ సెండింగ్ అక్షర్ పటేల్ హెహెడ్ ఆఫ్ అదర్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అది ఒక మాస్టర్ స్ట్రోక్ అతనికి ఏంటంటే అతను అవుట్ అయినా పర్వాలేదు అతన్ని ఫ్రీగా ఆడుకోమని చెప్పారు రిస్క్ తీసుకోమని చెప్పారు అతను చేసిన ఫార్టీ సెవెన్ రన్స్ చాలా చాలా ఎగ్జాక్ట్లీ సో కోహ్లీ మీరు ముందు నుంచి ఆ మాట చెప్తూ వస్తున్నారు కోహ్లీ ఫైనల్ మ్యాచ్ కోసం తన ఎనర్జీని మొత్తం తన పొటెన్షియల్ దాచిపెట్టుకున్నాడేమో అని దాన్ని అంతా సేవ్ చేసుకుని వచ్చి ఒకేసారి విశ్వరూపం చూపించాడు విరాట్ కోహ్లీ విరాట్ రూపాన్ని చూపించాడు మనం క్రికెట్ లో ఎప్పుడు మాట్లాడు ఫార్మ్ టెంపరీస్ పర్మనెంట్ చూపించాడు విరాట్ కోహ్లీ మొత్తం టోర్నమెంట్ అంతా ఫెయిల్ టోర్నమెంట్ అంతా కలిపి డెబ్బై ఐదు రన్స్ చేసాడు ఇక్కడ ఒక ఇన్నింగ్స్లో డెబ్బై ఆరు రన్స్ చేశాడు సో అవసరమైనప్పుడు ఆ బిగ్ ఈవెంట్లో ఫైనల్లో తన సత్తా చూపించాడు అది కూడా క్రూషన్ నాక్ కొంతమంది క్రిటిసైజ్ చేశారు ట్విట్టర్లో వాటిలో అతను ట్రోల్ చేశారు పర్సనల్ ల్యాండ్ మార్క్ కోసం ఆడుకున్నావు స్ట్రైక్ రేట్ తక్కువగా ఉంది స్ట్రైక్ రేట్ మధ్యలో తక్కువగా ఉన్న మాట నిజమే కానీ చివరికి వచ్చేసరికి ఇట్ ఆల్మోస్ట్ రీచ్ వన్ థర్టీ సో వన్ థర్టీ స్ట్రైక్ రేట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అక్కడ వికెట్లు పడుతున్న టైంలో అతనికి ఇచ్చిన రోల్ తర్వాత రోహిత్ శర్మ కూడా చెప్పింది ఏంటంటే విరాట్ కోహ్లీకి ఒక రోల్ ఇచ్చాం ఒక ఎండ్లో ఉండు ఉండు అవతల ఎండ్లో రన్స్ కొడతారు అవతల ఎండ్లో అక్షర్ వాజ్ హిటింగ్ టేకింగ్ రిస్క్ శివం దూబే వాజ్ టేకింగ్ రిస్క్ విరాట్ కోహ్లీ రోల్ ఏంటంటే ఒక ఎండ్లో మళ్ళీ డ్యామేజ్ ఫర్దర్ డ్యామేజ్ లేకుండా కాపాడాలి సో తన రోల్ పర్ఫెక్ట్గా చేశాడు అతనికి అలవాటైన రోల్ అది యాంకర్ రోల్ అది మన టీంకి ఎంతగానో ఉపయోగపడదు విరాట్ కోహ్లీ కనుక రిస్క్ ఆడి తొందరగా అవుట ఉంటే మనం వన్ ఫిఫ్టీ కూడా పోవచ్చు సో నో నో గ్యారెంటీ ఫర్ దట్ సో అందుకని అతనికి ఇచ్చిన రోల్ని పర్ఫెక్ట్గా చేసాడు టీమ్ ఈజ్ వెరీ హ్యాపీ సో ఫైనల్ గా విరాట్ కోహ్లీ తన క్రిటిక్స్ అందరినీ నోళ్లు ముయించడం చెప్పాలి సో దక్షిణాఫ్రికా బ్యాటింగ్ కోసం వచ్చింది వచ్చిన తర్వాత ఒక విధ్వంసకరమైనటువంటి బ్యాటింగ్ చూపించారు అనుకున్నప్పుడు ఒక స్టేజ్ లో ఆల్మోస్ట్ అందరూ హోప్స్ వదిలేసుకున్నట్టున్నారు ఒక నిరాశ నిరుత్సాహం ఇవన్నీ వచ్చేసాయి ఏడు తన్నుకుంటూ వస్తుంది ఎమోషన్స్ అనేవి కనిపిస్తున్నాయి కంబ్యాక్ అనేది బౌలర్లు ఎలా మొత్తం మ్యాచ్ ను టర్న్ అవుట్ చేశారు అసలు ఏం జరిగింది అక్కడ హై డ్రామా అండి ఎందుకంటే ట్వెల్వ్ ఫర్ టూ వాళ్ళు మొదట్లోనే రెండు వికెట్లు పడ్డాయి స్కోర్ పెద్దగా ఉంది రన్ రేట్లో కూడా వెనకబడ్డారు వాళ్ళు ఇన్ని చూసినప్పుడు పది ఓవర్ల టైంకి మనం ఏమనుకున్నాం అంటే హ్యాపీగా గెలిచేస్తున్నామని మనం సంబరపడ్డాం కానీ మళ్ళీ ఒక పార్ట్నర్షిప్ వచ్చింది స్టప్స్ అండ్ డికాక్ డికాక్ అవుతాడు స్టప్స్ అవుతాడు కానీ క్లాసన్ ఎప్పుడైతే క్లాసన్ ఈజ్ ద మోస్ట్ డేంజరస్ ప్లేయర్ స్పిన్ చాలా బాగా ఆడతాడు స్పిన్ బౌలింగ్లో అతను బ్యాక్ ఫుట్ నుంచి కొట్టే సిక్సర్లు కానీ అతనుకున్న పవర్ కానీ ఉన్న టైమింగ్ కానీ ఫుట్ వర్క్ కానీ ఎవరికి లేవు సో అలాంటి ప్లేయర్ సెటిల్ అయ్యి ఆడుతున్నాడు ఇంతవరకు పెద్దగా ఆడలేదు అతను ఈ వరల్డ్ కప్లో సో నేను అతను ఆడుతున్న టైంలో చూస్తే మనకి నిజంగా మ్యాచ్ పోయిందే అనుకున్నాం కానీ లక్కీగా ఏంటంటే మ్యాచ్ ఫిఫ్టీన్త్ ఓవర్ తర్వాత టర్న్ అయింది ఫిఫ్టీన్ ఓవర్స్ ముగిసే టైంకి వాళ్ళ స్కోరు వాళ్ళకి అవసరమైన టార్గెట్ ఏంటంటే ముప్పై రన్స్ ముప్పై బాల్స్ ఉన్నాయి సో రన్ బాల్ అనేది టీ ట్వంటీలో చాలా ఆషామాషి ఆడుతూ పాడుతూ క్లాస్ అప్పుడున్న ఫామ్లో అక్కడ ఎవ్వరు కూడా ఇండియాకి మీద హోప్స్ లేవు అందరూ మనందరూ నీరు గారిపోయాం అందరూ మరొక కప్ చేజారింది మరో వరుసగా మనకి ఈ నిరాశ నిస్పృహ తప్పదా అని అనుకున్నాం మనం వీ హవ్ రిజైన్ టు ద ఫేట్ దట్ ఇండియా ఇస్ గోయింగ్ టు లూజ్ దిస్ ఫైనల్ ఆల్సో మనం దానికి రాజీ పడిపోయాం కానీ లక్కీగా ఒక మంచి మాస్టర్ స్ట్రోక్ ఫ్రమ్ రోహిత్ శర్మ టు బ్రింగ్ బుమ్రా బుమ్రా అని ఏంటంటే మామూలుగా చూస్తే సెవెంటీన్ అండ్ నైన్టీన్ ఓవర్స్ అతనికి బౌలింగ్ ఇవ్వాలి చివరి ఓవర్లో అతన్ని వాడుకోవచ్చు కానీ సిక్స్టీన్త్ ఓవర్లో తీసుకొచ్చాడు ఎందుకంటే అక్కడ ఆ బ్రేక్స్ వేయడం ముఖ్యం బ్రేక్స్ ఆ ఓవర్లో వికెట్ రాలేదు నాలుగు రన్స్ ఇచ్చాడు నాలుగు రన్స్ ఇచ్చేసరికి టెన్షన్ పెరిగింది నెక్స్ట్ ఓవర్ ఫస్ట్ బాల్కి వైడ్ డెలివరీని ఆడే ప్రయత్నం చేశాడు క్లాసన్ కీపర్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు క్లాసన్ ఎప్పుడైతే అవుట్ వాళ్ళు ప్యానిక్లోకి వచ్చారు రన్స్ రావడం తగ్గిపోయింది మిల్లర్ ఉన్నప్పటికీ వికెట్లు కూడా పడ్డాయి సో తర్వాత ఓవర్ బుమ్రా ఇంకా అద్భుతంగా వేశాడు తన సెవెంటీన్త్ ఓవర్ సో బుమ్రా వేసిన ఓవర్లో మార్క్ యాన్సన్ అవుట్ చేశాడు టూ రన్స్ మాత్రమే ఇచ్చాడు టూ రన్స్ మాత్రమే ఇచ్చాడు అక్కడ మ్యాచ్ మొత్తం టర్న్ అయిపోయింది సో రన్ రేట్ ప్రెషర్ వచ్చేసింది సో బుమ్రా ఈజ్ ద హీరో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ విరాట్ కోహ్లీకి ఇచ్చారు కానీ బుమ్రా వేసిన నాలుగు ఓవర్లు ఫస్ట్లో ఒక వికెట్ తీశాడు తర్వాత సెకండ్ స్పెల్లో అతను వేసిన రెండు ఓవర్లు రెండు ఓవర్లు ఆరు రన్స్ ఇచ్చి రెండు వికెట్లు ఒక వికెట్ తీయడం దట్ చేంజ్ ద కోర్స్ ఆఫ్ ది మ్యాచ్ అండ్ హార్దిక్ పాండే కూడా క్లాస్ అండ్ వికెట్ తీయడం ఆఖరి ఓవర్ కూడా అద్భుతంగా చేశాడు హార్దిక్ పాండే నాట్ టు ఫర్ గెట్ హర్షదీప్ హర్షదీప్ కూడా నైన్టీన్త్ ఓవర్ బ్రహ్మాండంగా ఒక్క బౌండరీ కూడా ఇవ్వలేదు చివరిలో మన ముగ్గురు పేస్ బౌలర్స్ వేసిన బౌల్ ఐదు ఓవర్లు మ్యాచ్ని కంప్లీట్గా మన వైపు తిప్పాయి సో హై డ్రామా చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ టూ థౌజండ్ సెవెన్లో ఎలా టెన్షన్ పడ్డాము ఇక్కడ కూడా అలాగే టెన్షన్ పడ్డాం ఈవెన్ టూ థౌజండ్ లెవెన్ వరల్డ్ కప్ అప్పుడు కూడా మనం ఒక స్టేజ్లో వాళ్ళు విరాట్ కోహ్లీ సచిన్ టెండూల్కర్ సహవాగ్ వీళ్ళందరూ అవుట్ అయినప్పుడు ధోని వచ్చి గంభీర్తో కలిసి ఒక పార్ట్నర్షిప్ చేసే వరకు మనకి ఆ టెన్షన్ ఉంది సో ఇక్కడ ఇంకా చివరికి వచ్చేసరికి అండర్ స్నాచింగ్ విక్టరీ ఫ్రమ్ దిస్ జాస్ ఆఫ్ డిఫీటరీ సో పరాజయం కోరల నుంచి విక్టరీని సాధించగలరా సెమీఫైనల్ మ్యాచ్లో అక్షర్ పటేల్ పట్టినటువంటి క్యాచ్ ఎంతలా అసలు మర్చిపోదాం అనుకున్నా కానీ ఆ మెమరీలోంచి నుంచి వెళ్ళిపోదావ్ సూర్య కుమారి యాదావ్ ఇప్పుడు చేసినటువంటి ఒక క్యాచ్ అనేది సిక్సర్ని పట్టుకున్నటువంటి తీరు అనేది మ్యాచ్ని మలుపు తిప్పింది ఎప్పటికీ చరిత్రలో మిగిలిపోతోంది కదా అసలు క్యాచెస్ విన్ మ్యాచెస్ పదహారు రన్స్ కావాలి ఆఖర్ ఓర్లో హార్దిక్ పాండ్యా ఫుల్ టాస్ వేశాడు దాన్ని ఈజీగా సిక్స్ కొట్టి ఉండేవాడు సిక్స్ కొట్టాడు కూడా ఆల్మోస్ట్ సిక్స్ కొట్టినంత అయింది కొద్దిగా ఇప్పుడు ఈస్ మ్యాచ్ ఇస్ ద గేమ్ ఆఫ్ ఇంచెస్ ఇంచెస్ అండ్ సెంటీమీటర్ కొంచెం యువతలుగా వచ్చింది సూర్యకుమార్ బాల్ని పట్టుకున్నాడు బ్యాలెన్స్ మెయింటైన్ చేశాడు బ్రేక్లు వేశాడు బౌండరీ లైన్ టచ్ చేయకుండా జాగ్రత్త పడ్డాడు అయినా ఆ మొమెంటంతో బయటకు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయినప్పుడు దాన్ని గాల్లోకి బాల్ విసిరేసి మళ్ళీ వచ్చి దాన్ని అందుకున్నాడు ప్రాక్టీస్ చేస్తారు వాళ్ళు కానీ ఆ మ్యాచ్ సిచ్యుయేషన్లో అక్కడ ఉన్న దాన్ని పట్టుకోవడం ఆ సమయస్ఫూర్తి ప్రదర్శించడం ఎక్స్ట్రాడనరీ ఎక్స్ట్రాడనరీ క్యాచ్ ఎందుకంటే అది అందరూ ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియాలో అది క్యాచ్ కాదు కప్ వాట్ యు హ నువ్వు పట్టుకున్నది క్యాచ్ కాదు కప్ అని చెప్పి బాల్ ప్లేస్లో కప్పును పెట్టి మీమ్స్ సర్కులేట్ అవుతున్నాయి సో అది చాలా ఇంపార్టెంట్ క్యాచ్ అది ఆ క్యాచ్ అక్కడ పట్టకపోతే మిల్లర్ లాంటి ప్లేయర్ ఫినిషర్ అతని రోలే అది మంచి ఫామ్ ఆల్రెడీ ఒక సిక్స్ ఓ ఫోర్ కొట్టాడు మిల్లర్ కనుక కంటిన్యూ అయి ఉంటే ఈ కూడా వన్ ద మ్యాచ్ సిక్స్టీన్ రన్స్ అంత కష్టమే కాదు కొట్టినట్టు చిన్న గ్రౌండ్ అది ఈజీగా బౌండరీ క్లియర్ చేయొచ్చు సో దట్ క్యాచ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనం ఇంత ముందు మూడో కప్పులు గెలుచుకున్నప్పుడు ఒక ఆనందం ఉద్వేగాన్ని చూసాము దేశం అంతా ఒక ఎమోషన్ కి లోటైంది కాకపోతే ఈసారి అందరి కళ్ళలో కన్నీళ్లు కనిపించడం అనేది ఇంక్లూడింగ్ ప్లేయర్స్ అక్కడ బ్యాటర్లు కావచ్చు బౌలర్లు కావచ్చు ఫీల్డర్ అందరి కళ్ళలో కన్నీళ్లు కనిపించాయి ఎందుకంత ఎమోషనల్ అయ్యారు అసలు తట్టుకోలేకపోయారు అవి ఖచ్చితంగా ఆనంద బాష్పాలి కాదండి ఇయర్స్ ఆఫ్ జాయ్ కాదు అవి దాంట్లో ఒక బాధ ఒక రిలీఫ్ కూడా ఉన్నది సో అందరూ ఏంటంటే ఎప్పటి నుంచో ఎన్నో ఎన్నో ఇలాంటి డిసప్పాయింట్మెంట్ చివరి వన్డే వరల్డ్ కప్ ఫైనల్ అయితే చాలా పెద్ద దెబ్బ చాలామంది కోలుకోలేదు ఇప్పటికీ ఆ గాయం పచ్చిగానే ఉంది అందరికీ సో ఆ వన్డే వరల్డ్ కప్ ఓడిపోయిన ఆ దెబ్బ ఒకటి తర్వాత అంతమంది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ రెండు సార్లు ఓడిపోయాం అనేక సందర్భాల్లో సెమీఫైనల్లో ఫైనల్ అంతవరకు బ్రహ్మాండంగా వెళ్ళి ఈసారి కప్ మనదే అనుకున్న టైంలో రాకపోవడం సో అది ఆనందం ప్లస్ ఒక దుఃఖం అందరికి తనకు వచ్చింది వాళ్ళని చూస్తే మనకు కూడా చాలా ముఖ్యంగా హార్దిక్ పాండే అయితే బోర్ బోర్న విలిపించడం మనం చూసాం ఎందుకంటే ది ట్రామా దట్ హీ హాస్ గాన్ త్రూ ఈ కొన్ని నెలలుగా ఐపీఎల్ అప్పుడు అతన్ని ట్రోల్ చేయడం కానీ అతని పర్సనల్ లైఫ్లో అతని డెవోర్స్ కానీ ఇవన్నీ అతను చాలా ఇబ్బందులు పడ్డాడు సో తన పర్ఫార్మెన్స్తో ఈ వరల్డ్ కప్లో అటు బ్యాట్తో కానీ బాల్తో కానీ వాటన్నిటిని కాంకర్ చేసి మళ్ళీ ఒక హీరోగా ఎమర్జ్ అయ్యాడు చాలా కష్టం అది అలా కావడం అంటే అన్ని పర్సనల్ ఇబ్బందులు ఎదుర్కొని ట్రోలింగ్ అతని ఐపీఎల్ ఏ గ్రౌండ్లో వెళ్ళినా అతన్ని విపరీతంగా ట్రోల్ చేశారు అవన్నీ తట్టుకొని నిలబడి ఆ టాలెంట్ చూపించడం అంటే ఎక్స్ట్రాడినరీ సో ఈసారి ఇద్దరు సీనియర్లు ఎవరైతే ముందుండి లీడ్ రోల్లో ఉన్నారో అంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఒక హిట్ పేర్ అనుకోవచ్చు మనం రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఇద్దరు మ్యాచ్ అయిపోయిన తర్వాత ట్రోఫీ తీసుకునే సమయంలో అనౌన్స్ చేసేసారు టీ ట్వంటీకి గుడ్ బై చెప్తున్నట్టుగా సో ఆ లాస్ అనేది లేకుంటే వాళ్ళు ఇప్పటిదాకా చూసినటువంటి ఒక ట్రెమండస్ గేమ్ ప్లే అనేది ఎలా చూస్తున్నారు మీరు అంటే ఈ ఆనందంలో అదొక చిన్న విషాదం కూడా ఎందుకంటే నో డౌట్ వాళ్ళు ఇంకా ఫ్యూచర్లో కంటిన్యూ కారని అందరికీ తెలుసు కానీ అది ఒక్కసారి ఆ నిజాన్ని ఫేస్ చేయడం చాలా కష్టం ఎందుకంటే చాలామంది ఫ్యాన్స్ క్రికెట్ చూసేదే విరాట్ కోసం లేకపోతే రోహిత్ కోసం వాళ్ళిద్దరూ లేకుండా మ్యాచ్లు చూడడం టీ ట్వంటీ మ్యాచ్ చూడడం అంటే వాళ్ళకి అది తట్టుకోలేరు వాళ్ళిద్దరూ లేరన్న థాట్ను కూడా తట్టుకోలేరు చాలామంది సో అది చాలా పెద్ద లోటుగా చెప్పుకోవాలి సూపర్ స్టార్స్ వాళ్ళిద్దరు సూపర్ స్టార్స్ వాళ్ళు స్టార్డమే కాదు వాళ్ళు పర్ఫార్మెన్స్ వైజ్ తీసుకున్నా కూడా వాళ్ళు ఎంత ఎన్ని జాయ్ఫుల్ మూమెంట్స్ ఇచ్చారు మనకి అన్ని ఫార్మాట్ ముఖ్యంగా ఈ ఫార్మాట్లో కూడా రోహిత్ శర్మ ఇది హైయెస్ట్ రన్ గెటర్ సెకండ్ హైయెస్ట్ రన్ గెటర్ విరాట్ కోహ్లీ మనకే కాదు వరల్డ్ వైడ్లో వరల్డ్లో ఇద్దరు నాలుగు వేలకు పైగా రన్స్ చేసిన వాళ్ళు ముగ్గురు ఉంటే వీళ్ళిద్దరూ అందరిలోకి టాప్లో ఉన్నారు అండ్ రోహిత్ శర్మ హిట్ ఫైవ్ టీ ట్వంటీ ఇంటర్నేషనల్ హండ్రెడ్స్ ఎవరికీ లేవు ఒక మా మ్యాక్స్ వల్ ఒక ఈక్వల్గా జాయింట్ రికార్డ్ హోల్డర్ రెండు వందల ఐదు సిక్స్లు కొట్టారు టోవిషన్లో ఎవరు టూ హండ్రెడ్ సిక్స్లు కొట్టలేదు టీ ట్వంటీ ఇంటర్నేషనల్ విరాట్ కోహ్లీ కొన్ని రికార్డ్స్ విరాట్ కోహ్లీ కొన్ని సో వీళ్ళిద్దరూ దిగ్గజాలు ఇండియన్ క్రికెట్లో వాళ్ళిద్దరూ లేకుండా మనం ఉన్న మూడు ఫార్మాట్లు ఒక ఫార్మాట్ చూడడం అనేది మనం ఇంకా జీర్ణించుకోలేని ఒక అంశంగా ఉంది సో ఫ్యాన్స్కే చాలా టైం పడుతుంది వాళ్ళిద్దరిని ఇంకా మనం మళ్ళీ ఇంటర్నేషనల్ సీన్లో చూడాలి ఐపీఎల్ ఆడతారు వాళ్ళు తర్వాత టెస్ట్లు ఆడతారు వన్ డే ఇంటర్నేషనల్స్ ఆడతారు అన్నిట్లా ఆడతారు కానీ ఒక్క ఫార్మాట్ నుంచి వాళ్ళు తప్పు తప్పదు అది ఓపెన్ సీక్రెట్ అనే మాట కూడా విరాట్ కోహ్లీ వాడడం జరిగింది ఎందుకంటే లాస్ట్ వరల్డ్ కప్ తర్వాతే వాళ్ళని పక్కన పెడదా ఉంటున్నారు లాస్ట్ మినిట్లో లాస్ట్ ఇయర్ అంతా వాళ్ళు ఒక్క టీ ట్వంటీ ఇంటర్నేషనల్ కూడా ఆడలేదు మళ్ళీ లాస్ట్ మినిట్లో మనసు మార్చుకుని బీసీసీఐ మళ్ళీ వాళ్ళని రంగంలోకి దించింది కానీ వరల్డ్ కప్ తర్వాత యంగ్స్టర్స్ చాలా మంది విపరీతమైన టాలెంట్ ఉంది ఇండియాలో సో వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరే కంటిన్యూ అయితే వాళ్ళకి అన్యాయం చేసినట్టు జనరేషన్ ఇంకా రెండేళ్ల తర్వాత టీ ట్వంటీ వరల్డ్ కప్ ఉంది అప్పటికి మనం కొత్త టీం ని తయారు చేసుకోవాలి సో వీళ్ళని సీనియర్లను నమ్ముకుంటే సో సమ్ పాయింట్ దిస్ షుడ్ హ్యాపెన్ బట్ అన్ఫార్చునేట్లీ ఇది ఇక్కడ జరగడం అనేది బట్ దే హావ్ రిటైర్డ్ అనే హై నోట్ ట్రోఫీ చేతిలో పట్టుకుని సగర్వంగా తలెత్తుకుని వాళ్ళు ఈ ఫార్మాట్ నుంచి రిటైర్ అయ్యారు ఇండియన్ క్రికెట్ లో చాలా మంది రిటైర్మెంట్ ప్రకటించారు హ్యాట్స్ ఆఫ్ టు బోత్ ఆఫ్ దమ్ ఫర్ అనౌన్సింగ్ ద రిటైర్మెంట్ ఎగ్జాక్ట్లీ విరాట్ కోహ్లీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అయితే రోహిత్ ఒక కప్ రోహిత్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ ప్లేయర్ ఆఫ్ దోర్నమెంట్ నో డౌట్ బుమ్రా కానీ రోహిత్ శర్మ ఈ వరల్డ్ కప్ లో అతను లీడ్ చేసిన విధానం తన ఇండివిజువల్ స్కోర్స్ చూసుకోకుండా టీం కోసం అతను ఆడిన అగ్రెసివ్ ఇంటెంట్ తో ఆడిన విధానం హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ సో అతను ఈ వరల్డ్ కప్ గెలిచామంటే యంగ్స్టర్స్ అతను గైడ్ చేశాడు కాబట్టి వాళ్ళని ఎప్పుడు మందలించాలో మందలించి ఎప్పుడు వాళ్ళని బుధం తట్టలో అప్పుడు తట్టి ఒక బిగ్ బ్రదర్గా ఒక సీనియర్ ప్లేయర్ గా అతను లీడ్ చేసిన తీరు ఒక లాగా వాళ్ళందరినీ ఎలాగైతే ఈ వరల్డ్ కప్ గెలిచేలాగా ఎందుకంటే ఇక్కడ చూడండి మీరు ఒక ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ గెలవలేదు మనం మొత్తం టీంలో ప్రతి ఒక్కరి కాంట్రిబ్యూషన్ ఉంది ప్రతి ప్లేయర్ కాంట్రిబ్యూషన్ ఉంది అందరూ ఒక టీమ్ గా ఆడారు టీమ్ గా పర్ఫామ్ చేశారు దానికి అంతా ఆ గ్లూ ఏంటంటే రోహిత్ శర్మ వీళ్ళందరినీ ఒక బాండింగ్ క్రియేట్ చేసింది రోహిత్ శర్మ సో దిస్ ఈస్ రోహిత్ శర్మ స్కౌం

కానీ అతను అంతగా ఆనందపడడానికి రెండు కారణాలు ఉన్నాయి ఒకటేంటంటే ఇది అతని లాస్ట్ అసైన్మెంట్ యాజ్ కోచ్ ఆఫ్ ఇండియన్ టీమ్ రెండోది ఏంటంటే యాజ్ ప్లేయర్గా కూడా ఇప్పుడు అతను వరల్డ్ కప్ గెలవలేదు ఇదే క్యారేబియన్లో ఇదే వెస్టిండీస్లో టూ థౌజండ్ సెవెన్లో క్యాప్టెన్గా వెళ్ళాడు ఫస్ట్ రౌండ్లోనే చాలా హ్యూమిలియేటింగ్గా ఇండియా వెనుదిరిగింది అతని క్యాప్టెన్సీలో అదొక చేదు అనుభవం అతను అయితే ఎక్కడైతే పోగొట్టుకున్నాడో అక్కడే మళ్ళీ అతను కప్ సాధించాడు యాజ్ ఎ కోచ్ సో ప్లేయర్గా తను సాధించలేని వరల్డ్ కప్ని కోచ్గా టీంని గైడ్ చేస్తూ అతను అందుకున్నాడు అండ్ హీఈస్ ప్రాబ్లీ ది బెస్ట్ ఇండివిజువల్ అతను ఎంత నైస్ జెంట్మెన్ మనకి ఎక్కడ కనబడు సో అతనికి అజాత శత్రువు అతనికి శత్రువులు ఉండే అవకాశమే లేదు అలాంటి ఒక వ్యక్తి ఇంత బాగా టీమ్ని గైడ్ ఎంత ఫెయిర్గా ఉంటాడు ఎంత నైస్గా ఉంటాడు పీపుల్కి అని తెలుసు టీం కోసం ఎంత కమిటెడ్గా అతను టీంని తయారు చేశాడు ఎంత కమిటెడ్గా ఎంత సిన్సియర్గా అతను వ్యవహరించాడని అందరికీ తెలుసు సో అతని ఆఖరి మూమెంట్ లీవింగ్ ది ఇండియన్ కోచ్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత ఇండియన్ కోచ్గా అతను తన చివరి అసైన్మెంట్లో ఆ ట్రోఫీతో ఒక హై నోట్లో రిటైర్ కావడం యాజ్ కోచ్ వండర్ఫుల్ సో ఒక స్క్రిప్ట్ ప్రకారం జరిగినట్టుగా అనిపించింది నిజంగా ఈ ముగ్గురు సీనియర్లకి యాజ్ ఎ కోచ్ అండ్ క్యాప్టెన్ అండ్ లీడర్ ఇన్ విరాట్ కోహ్లీ వాళ్ళ ముగ్గురికి కూడా ఇది మెమొర మెమొరబుల్ కప్ ఎట్ ద సేమ్ టైం సౌత్ ఆఫ్రికాను కూడా మనం ఓడిన పరాజితులుగా మాత్రం చూడడానికి లేదు వాళ్ళు కూడా ఒక టఫ్ మ్యాచ్ ఆడారు అన్బీటబుల్ గా ఇప్పటిదాకా వచ్చారు సో ఆ టీంని ఎలా చూస్తున్నారు మీరు చోకర్స్ చోకర్స్ అని దాని నుంచి బయటపడ్డారా చివరికి అదే మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారా ఫీల్ సారీ ఫర్ సౌత్ ఆఫ్రికా ఎంతో బాగా ఆడారు చాలా చక్కగా ఆడారు ఇండియా లాంటి స్ట్రాంగ్ టీం ఫేవరెట్ గా బర్లేదు ఇండియా మీద వాళ్ళు అంత మంచి ప్రదర్శన బౌలింగ్ బాగా చేశారు తర్వాత బ్యాటింగ్లో కూడా చివరి నిమిషం దాకా పోరాడారు అయితే చివరిలో వాళ్ళు కలిసి రాదు మీరు నా చోకర్ అనేది ఏదో ఒక పాయింట్లో బయటపడుతుంది ప్రాబ్లీ మొట్టమొదటి ఫైనల్ ఆడుతున్నారు ఆ ఫైనల్లో చివరి అడుగు ఆఖరి అడుగు దగ్గర తడబడ్డారు అన్ని అడుగులు బాగానే ఎక్కారు ఆ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు మళ్ళీ తడబడ్డారేమో అనిపించింది బట్ వాళ్ళ టీం ఆడిన తీరు ఈవెన్ వన్డే వరల్డ్ కప్లో కూడా వాళ్ళు సెమీస్ దాకా చాలా బాగా వచ్చారు సో దేవ్ దే హావ్ దట్ ఫ్యూచర్ వాళ్ళ దగ్గర ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ టైటిల్స్ కొరత వరల్డ్ కప్స్ రాని లోటు వాళ్ళు భర్తీ చేసుకుంటారన్న కాన్ఫిడెన్స్ అయితే ఇచ్చారు యంగ్ టీమ్ ఐ థింక్ దే ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ మంచి స్ట్రాంగ్ ప్లేయర్స్ కూడా ఉన్నారు కాబట్టి ఇలాంటి ప్రాబ్లం మళ్ళీ ముందు మళ్ళీ ముందు రాదు వాళ్ళు ఇంకొంచెం బెటర్గా పర్ఫామ్ చేస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా ఇండియాతో పాటు వాళ్ళు ఒక ఎంబర్ ఫోర్స్గా పెద్ద ఫోర్స్గా మరిచే వరల్డ్ టీమ్స్ పార్టిసిపేట్ చేస్తే ఇప్పుడు కంక్లూడింగ్ మొత్తం అయిపోయింది కాబట్టి ఎవరు ఎక్కువ పర్ఫార్మ్ చేసింది ఎవరు ఫ్యూచర్ చాలా చాలా బ్రైట్ గా ఉంటుంది అనిపించింది అన్ని టీమ్స్ కి సంబంధించి చూస్తే చిన్న టీమ్స్ విషయానికి వస్తే నేపాల్ చాలా ఎక్స్ట్రానరీగా పర్ఫార్మ్ చేసింది నేపాల్ గురించి ఎవరికి తెలియదు ఎవరు కానీ వాళ్ళు బ్రహ్మాణం ఇదే సౌత్ ఆఫ్రికా మీద చాలా నేరం మధ్య ఐ థింక్ వన్ వన్ మార్జిన్ తో వాళ్ళు ఓడిపోయారు సో చాలా బాగా ఈవెన్ బంగ్లాదేశ్ మీద అనుకుంటా కూడా వాళ్ళు చాలా బాగా పర్ఫామ్ చేశారు సో నేపాల్ చాలా ఇంప్రెస్ చేసింది చిన్న టీమ్స్ విషయానికి వస్తే ఇక పెద్ద టీమ్స్ విషయానికి వస్తే ఆఫ్ఘనిస్తాన్ యూ కెనాట్ ఫర్గెట్ రోల్ వాళ్ళు సెమీఫైనల్లో టోటల్గా ఫెయిల్ అయ్యారు అది మినహాయిస్తే పెద్ద పెద్ద టీమ్ న్యూజిలాండ్ని ఆస్ట్రేలియాని వాళ్ళు ఓడించడం అనేది చాలా ఎక్స్ట్రాడనరీ ఎఫర్ట్ వాళ్ళ దగ్గర నుంచి ఇంకా మిగతా టీమ్స్లో ఇండియా అండ్ సౌత్ ఆఫ్రికా ఆర్ మోస్ట్ ఇంప్రెసివ్ ఆస్ట్రేలియా ఒక దశ వరకు బాగా ఆడారు కానీ సూపర్ రైట్స్కి వచ్చినాక వాళ్ళు కూడా తరబడ్డారు బట్ వీ ఫీల్ సారీ ఫర్ నేపాల్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ సౌత్ ఆఫ్రికా అండ్ ఇండియా మొత్తం మీద వాళ్ళ స్థాయికి తగినట్టు వాళ్ళ స్టేటస్కి తగినట్టు మొత్తం మీద ఈసారి మనకు న్యాయం జరిగింది మన ప్లేయర్స్ మనకు న్యాయం చేశారు కప్ గెలిపించి పెట్టారు మనం ఎప్పటి నుంచో చాలా ఫ్యాన్స్ ఎప్పుడు ఇదే మాట్లాడుతున్నారు ఐపీఎల్ ట్రాఫీ వచ్చినా లేకపోతే ఎవరైనా సెంచరీ కొట్టినా ఇక్కడ సెంచరీలు కొడతారు బాగానే ఉంటుంది లేకపోతే ఇండివిజువల్ రికార్డ్స్ కొడతారు బైలేటరల్ పేటిఎం ట్రోఫీలు గెలుస్తారు బాగానే ఉంది కానీ ఐసీసీ ట్రోఫీలు గెలవరు అని ఒక ఫీలింగ్తో ఉన్న ఫ్యాన్స్ ఇన్ని రోజులు వాళ్ళకున్న నిస్పృహ నిరాశ అవన్నీ కూడా ఒక్క దెబ్బతో తొలగిపోయినాయి సో ఇండియన్ క్రికెట్కి ఇక ఆ ప్రెషర్ ఉండదు ఆ టెన్షన్ ఉండదు మనకి బ్రహ్మాండమైన టీం ఉంది యంగ్స్టర్స్ బాగా డెవలప్ అవుతున్నారు ఇప్పుడు మంకీ ఆఫ్ ద బ్యాక్ అంటారు ఇది ఒక భారం ఉండిపోయింది ఇన్ని రోజులు ఏంటంటే ట్రోఫీలు రావట్లేదు ఈ జింక్స్ ఉంది ఆ జింక్స్ ఎప్పుడైతే తొలగిపోయిందో ఐ థింక్ వీఆర్ ఇండియన్ క్రికెట్ ఇంకా చాలా ముందుకెళ్తుంది చాలా కాన్ఫిడెంట్గా మనం ఫైనాన్షియల్ సూపర్ పవర్ కాదు ఇన్ వరల్డ్ క్రికెట్లో ఆన్ ద ఫీల్డ్ ఆల్సో మనం ఒక పెద్ద ఫోర్స్గా ఎమర్జ్ అవుతాం ఇన్ ఫ్యూచర్ అని చెప్పి దానికి ఈ విక్టరీ ఒక బిగినింగ్ అని చెప్పి ఉన్నటువంటి యంగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక మోటివేషన్ అనేది వచ్చింది కదా తర్వాత వాళ్ళు ఆ మోటివేషన్స్ గా ఉన్నారు వాళ్ళ కృషి కూడా ఫలించింది అనేది ఉంటుంది నెక్స్ట్ జనరేషన్ కి రోహిత్ శర్మ కావచ్చు కోహ్లీ వీళ్ళ ప్లేస్ లో ఎవరు వస్తారు అనేటువంటి యాంగ్జైటీ ఎలా ఉంటుందో ఎస్ వీళ్ళందరూ ఉన్నారు ముందుకు తీసుకెళ్తారు అనే కాన్ఫిడెన్స్ కూడా ఉంది కదా డెఫినెట్ గా వీళ్ళందరూ నేర్చుకోవాలి రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ నుంచి నేర్చుకోవాలి సక్సెస్ వాళ్ళకి అంతే సూపర్ స్టార్డం వచ్చింది అయినా కూడా వాళ్ళు ఫిట్నెస్ని నెగ్లెక్ట్ చేయలేదు వాళ్ళ ఆట మీద ధ్యాస పోగొట్టుకోలేదు సో వాళ్ళు అంత సక్సెస్ వచ్చినా కూడా ఎంత బాగా హ్యాండిల్ చేశారు వాళ్ళు ఎన్నో డక్కామొక్కిలు తిన్నారు వాళ్ళ వాళ్ళ లైఫ్ స్టైల్ ఏం పొలపాటేం కాదు ఎన్నో సందర్భాల్లో వాళ్ళ ప్రెజెన్స్ కింద టీమ్ని క్వశ్చన్ చేశారు ట్రోల్ చేశారు విపరీతంగా వాళ్ళ ఫ్యామిలీని కూడా వదిలిపెట్టలేదు చిన్నపిల్లల్ని కూడా వదిలిపెట్టలేదు అయినా అవన్నీ తట్టుకొని ఆ ఎదురు దెబ్బలను తట్టుకొని నిలబడి ఈ వరల్డ్ కప్లో చూడండి రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ మీద అతన్ని జట్టులో ఎలా పెడతారు అని చెప్పి విపరీతంగా అడిగిన వాళ్ళు అందరూ ఫైనల్కి వచ్చేసరికి తన సత్తా సత్తాయినో చూపించాడు సో ఎలా తట్టుకోవాలి ఈ ఫెయిల్యూర్స్ని ఎలా తట్టుకోవాలని నేర్చుకోవాలి సక్సెస్ని ఎలా హ్యాండిల్ చేయాలని నేర్చుకోవాలి అండ్ హార్దిక్ పాండే నుంచి కూడా నేర్చుకోవాలి అంత పర్సనల్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసినా కూడా దాని నుంచి ఎలా బయటపడి తన పర్ఫార్మెన్స్తో మళ్ళీ ఎలా పైకి వచ్చాడు సో ఇవన్నీ కూడా నేర్చుకో బుమ్రా 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 ఇస్ ద హీరో ఆఫ్ దిస్ వరల్డ్ కప్ డెఫినెట్గా మనం గెలవడంలో మేజర్ రోల్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంటే కాదు మేజర్ రోల్ ఇన్ దిస్ విక్టరీ బిలాంగ్స్ టు మోస్ట్ ఎఫెక్టివ్ బౌలర్ మోస్ట్ ఇంపాక్ట్ ఫుల్ పర్ఫార్మెన్స్ బుమ్రా సో వీళ్ళందరి పర్ఫార్మెన్స్ యంగ్స్టర్స్ నేర్చుకోవాలి నేర్చుకుని మన ఇండియన్ క్రికెట్ మరింత ముందుకు తీసుకెళ్తారన్న ఒక కాన్ఫిడెన్స్ ఫ్యూచర్ ఇస్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అని మనకు అనిపిస్తుంది అప్పుడు బార్బడోస్ లో మాత్రమే కాదు మన స్టేడియం ఎక్కడైనా ఎక్కడ ఎక్కడెళ్ళినా వెళ్ళినా కూడా ఇండియా విల్ బి ద దెంబర్ వన్ టీమ్ అవుతుంది అనే ఒక కాన్ఫిడెన్స్ ని ఇప్పుడు మన టీంకి వచ్చింది ఎస్ వెంకటేష్ గారు బెస్ట్ విషెస్ టు యూ థ్యాంక్ అండి